ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది, కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. ఆయన అంటాడు, బుట్టా రేణుకా గారనే మా బీసీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకోపాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది. సరే, మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపోయాం, మళ్ళీ రిటర్న్ టాపాలో అక్కడికి వెళ్ళింది. వెళ్ళింది ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఓ నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, తప్పులేదు. అత్యంత ధనికర సంపద ఉన్నటువంటి వ్యక్తి బుట్టా రేణుకా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన, ఆమె, వాళ్ళ భర్త, వాళ్ళకున్నటువంటి స్కూళ్ళ గురించి కానివ్వండి, అతను వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యున్నాయి మా దగ్గరే. ఆవును పెట్టి అంటాడు, నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా, లేకపోతే అక్కడ ప్రజలు ఇంటర్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కాల. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు. బాబు, జగన్మోహన్ రెడ్డి బుట్టా రేణుకా అనే ఆమె, నువ్వు ఆమె పేదరాలంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి. 2014లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల అఫిడవిట్లో కనబడిపోయిందిగా ఎవరెవరు ఎంత డబ్బు కొల్లాలో? అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఈ అఫిడవిట్లో ఏం తెలిసిపోయిందిగా ఎవరు ధనవంతులు ఎవరు? ఇదో నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన 9లోనే హెరిటేజ్ పెట్టారు, హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు, నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పోయి చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ తప్ప ఇంకేమైనా వ్యాపారం ఉందా? ఆ భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే బ్రాహ్మణి గారు, వీళ్ళందరూ ఆ హెరిటేజ్లో పనిచేస్తారు. ఆ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్తో పనిచేస్తారు. అది పేదల పక్షపాతం అంటే అదే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కంపెనీలో డ్రెస్ కోడ్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ కంపెనీకి మేము ఓనర్లు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో సమానంగా డ్రెస్ కోడ్. ఇవాళ పిల్లలు అసలు స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి? నీకు తెలుసా స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారు? పేద ధనిక తేడా రాకుండా వాళ్ళైతే ఒకటే యూనిఫామ్, ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ వేసుకుంటే వీడి డబ్బు కొలాడు, వీడి పేదవాడు అని పిల్లల మనసుల్లో రాకుండా మన పెద్దవాళ్ళు ఒక మంచి ఆలోచనతో స్కూల్ యూనిఫామ్ పెట్టారు. అదే స్కూల్ యూనిఫామ్ పెట్టలేదనుకో, మీలాగా దుబాయ్ షర్ట్లు వేస్తే 2 లక్షల రూపాయలు షర్ట్ వేస్తారు మీరు, అది మేము వేయగలమా? మా షర్ట్ 2000 కూడా ఎక్కువ ఇది. మీరు 100,000 రూపాయలు చెప్పులు వేస్తారు, మేము వేయగలమా? 1000 రూపాయలు చెప్పులు. మేము 1500 ఫ్యాంట్ వేస్తా, మీరు వేయగలరా? అందుకనే పేద ధనికుల మధ్య తేడా రాకూడదని యూనిఫామ్ పెట్టారు. ఆ యూనిఫామ్ కోడ్ మా వాళ్ళు, మా నాయకుడు సంబంధించినటువంటి హెరిటేజ్ ఏది ఉందో దాంట్లో పాటిస్తారు. అది పేదల పక్షపాతి అంటే. పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పేదలకు వ్యతిరేకివి, నువ్వు అరే పేదలకు పని లేకుండా చేసి
పేదలకు సంపన్నులు అవ్వకూడదని పేదలను ఇంట్లో కూర్చొని నువ్వు ఏదో బట్టలు నొక్కుతా ఉంటే ఏంటి, నువ్వేంటి బట్టలు నొక్కుతాను నిన్ను, నాకు రేపు రెండు బట్టలు నొక్కండి అంటే ఇంకోసారి నీకు రెండు బట్టలు నొక్కితే ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేద్దామనా? ఇప్పటి వరకు మద్యం, ఇసుక, గ్రానైట్ లేదా పేదవాళ్ళ స్థలాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ స్థలాలు ఆక్రమించుకున్నాం, అసలు ఇదేం లేకుండా ఒకేసారి రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేద్దామన్నా రెండుసార్లు బట్టలు నొక్కదానికి? పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. పేదల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక తలంపుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాంచి డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి రావడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పేదలు ఒకప్పుడు ఒక రక్షా కార్మికుడు పిల్లవాడు తర్వాత రిక్షా తోలుకుండేవాడు, ఒక పేదవాడి పిల్లవాడు లేదా ఒక భవన కార్మికుడికి పిల్లవాడు తర్వాత భవన కార్మికులకు వెళ్ళేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కదా బీటెక్ చదవాలి, చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, హైటెక్ సిటీ నిర్మించి అలాగే ఇవాళ హైదరాబాద్లో ఇన్ని వేల ఉద్యోగ లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. ఎవరి వల్ల వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారి వల్లగా. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉద్యోగాలు రాబట్టాక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు దాదాపు 100 దేశాల్లో నీకు నిరసన కార్యక్రమాలు పెట్టింది. ఇవాళ రిక్షా కార్మికుడు పిల్లాడు ఆ రిక్షా తొక్కట్లేదు, 30,000 40,000 నుంచి 100,000 రూపాయలు 200,000 రూపాయలు ఉద్యోగాలు చేస్తున్నారు. అది పేదవాళ్ళు ఉన్నవాడు చేయడం అంటే. అంతేగాని రిక్షా కార్మికుడు కొడుకు రిక్షానే తొక్కాలి, భవన కార్మికుడు కొడుకు భవనాలే కట్టాలి, పేదవాళ్ళని మరీ పేదవాళ్ళని చేయాలి అనే కార్యక్రమం కాదు. ఇంకోటి అంటాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ స్కీములన్నీ రద్దయిపోతాయి, పేదలకు అందే స్కీములు ఏమి ఇవ్వడు అని. తప్పు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి.